రోసినస్ లింటూలెస్ అని చెప్పేసి ఈయన జర్మన్కి సంబంధించిన ఒక వైద్యుడు 1694లో ఒక పుస్తకం రాశాడు. ఎఫీమిరిడమ్ ఫిజికో మెడికోరమ్ అని చెప్పేసి పుస్తకం పేరు. సో ఇందులో ఇతను ఏం రాస్తాడు అంటే, ఈ దలై లామా ఉన్నారు చూసారా టిబెట్లో, సో వీళ్ళనే గ్రాండ్ లామా అని అప్పట్లో అనేవాళ్ళు, ఇప్పుడే మళ్ళీ దలై లామా అంటున్నారు. ఈ గ్రాండ్ లామా యొక్క శరీరము చాలా పవిత్రమైనది. సో అతనిలో నుంచి వచ్చే ఎక్స్క్రిమెంట్స్ అంటే మీకు తెలుసు కదండి, వ్యర్థం, శరీరంలో నుంచి వచ్చే వ్యర్థం అంటే మలం అని కూడా అనొచ్చు. సో ఇది కూడా చాలా పవిత్రమైనది అని చెప్పేసి ఆ పుస్తకంలో రాస్తాడు. సో ఈ నమ్మకం ఎంతలా ఉంటుందంటే, మీకు టిబెట్లో ఉండే ఈ దలై లామా యొక్క శిష్యులు అనండి, సో అక్కడ ప్రజలకు ఈ నమ్మకం ఎంతలా ఉంటుంది అంటే, దలై లామా గారి యొక్క మలము కూడా చాలా పవిత్రము కదా అని చెప్పి దాన్ని వీళ్ళు జాగ్రత్త చేసి మీకు ఎండలో ఎండబెట్టి దానిని పొడి చేసి తమ బాటిల్స్లో పెట్టుకుంటారు. ఆ బాటిల్స్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా ఈ మలాన్ని, అంటే ఈ పౌడర్గా ఉన్న ఈ మలాన్ని వీళ్ళు మింగితే వెంటనే వ్యాధులంతా కూడా పోతాయని చెప్పి వాళ్ళు అంత గట్టిగా నమ్ముతారు. సో ఇంకా చెప్పాలంటే దలై లామా గారు భారతదేశానికి ఈయన పారిపోయి వచ్చేసారు. సో వచ్చినప్పుడు అక్కడ మీకు ఏంటంటే ఈ వ్యాపారం అనేది పడిపోయిందంటే, ఈయన పౌడర్, ఈయన మలము అనే ఆ పౌడర్ అనేది మీకు చాలా చాలా కాస్ట్లీ, చాలా డబ్బులు పెట్టి కానీ మీకు ధనవంతులు మాత్రమే వాడతారు. సో అలాంటప్పుడు దలై లామా గారు భారతదేశానికి వచ్చేసారు. మరి ఇప్పుడు ఆయన మలం అనేది లేకపోయేటప్పటికీ మీకు ఆయన శిష్యులు ఏం చేశారంటే, ఆయన మలాన్ని ఒక బంగారు గిన్నెలో పెట్టి మళ్ళీ టిబెట్ పంపించారు. ఇది నేను జోక్గా చెప్పడం లేదండి, ఈ పుస్తకాల్లో దీనికి సంబంధించిన మీకు వివరాలు ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఎందుకండి అంటే, ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా ఒక మాతాజీ ఆవిడ స్నానము చేస్తే ఆ నీటిని తీర్థంగా వాళ్ళ శిష్యులు అనేవాళ్ళు అక్కడికి వచ్చే భక్తులకు ఇస్తూ ఉంటారు. ఒక బాబా, పంజాబీ బాబా అయితే తన మూత్రాన్ని ఆయన తన భక్తులకు తీర్థంగా ఇచ్చేవాడు. ఇలాగా ఎన్నో ఉన్నాయండి. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, 86వ పుట్టినరోజు నిన్న దలై లామా గారు మీకు ధర్మశాలలో జరుపుకున్నారు. సో ఇప్పుడు మోదీ ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, ఈయనకి 86 ఏళ్ళు వచ్చేసింది కదా, ఆయన మాటల్లో చెప్పాలంటే 90 ఏళ్ల వరకు నేను యాక్టివ్గా ఉంటాను, దాని తరువాత నేను ప్రజలకు కనిపించాను అంటే, కనిపించనంటే ఆయన పరమపదిస్తారా లేదా వేరెక్కడికైనా వెళ్ళిపోతారా, మళ్ళీ టిబెట్లోకి వెళ్ళిపోతారా, ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే మీకు ఇక్కడ అంటే ధర్మశాలలో ఉండే టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎక్సెల్ అంటారు. అంటే ఏంటి, టిబెట్ రాజ్యానికి ఈయనే రాజు, ఈయనే అధికారి, వాళ్ళ మతానికి ఈయనే గురువు. సో అలాంటి వ్యక్తి 90 ఏళ్లకు వచ్చేస్తే, తరువాత ఈయన పరమపదిస్తే, అప్పుడు ఈ ధర్మశాలలో ఉండే ఈ టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎక్సెల్ ఏమైపోతుంది? సో ఇదే ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఇతన్ని వాళ్ళు ఏకంగా దేవుడితో సమానంగా పూజిస్తారు. మీరు చూడండి, 1959లో చైనా సైన్యం వచ్చి టిబెట్ని ఆక్రమించుకున్నప్పుడు అక్కడ ఉండే ఆ సైనిక అధికారులు అడుగుతారు, ఏదండి పిలవండి మీ నాయకుడిని, సో అతనితో మేము మాట్లాడాలని చెప్పినప్పుడు, సో అక్కడ ఉండే ప్రజలు వెళ్ళి టెన్జిన్ గ్యాట్సో అని అంటారు, ఈ టెన్జిన్ గ్యాట్సోను తీసుకొస్తారు. టెన్జిన్ గ్యాట్సోను చూసిన వెంటనే అక్కడ ఉండే చైనా సైనాధికారులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అప్పటికీ ఇతనికి వయసు 15 ఏళ్ళు, ఒక టీనేజ్ కుర్రవాడు. ఇతనే టిబెట్ యొక్క రాజు, టిబెట్ యొక్క మత గురువు, అంటే మొత్తం పొలిటికల్ అనండి, రిలీజియస్ అనండి, ఇతనే లీడర్. సో 15 ఏళ్ల కుర్రవాడిని అలా చూసేటప్పటికీ అతను వీళ్ళ అధికారులతో మాట్లాడతాడు, ఈ దేశము నాది, ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ కూడా నా సొత్తు, సో వాళ్ళకి మంచి చెయ్యాలనే చెప్పే నేను ఇక్కడ ఉన్నాను, సో ఆ మతానికి ఆ పొలిటికల్ సిస్టమ్కి నేనే రాజుని, ఇప్పుడు మీరు చెప్పండి మా ప్రజల్ని ఏం చెయ్యబోతున్నారంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. 15 ఏళ్ల కుర్రాడుతో ఒక చైనా సైన్యాధికారి ఏం మాట్లాడతాడండి? సో ఇతనేనా మీ సర్వాధికారి అంటే, అవును మాకు దలై లామా ఇతనే, ఇతను చెప్పిందే మేం చేస్తామని చెప్పి టిబెట్ ప్రజలు కూడా అనేటప్పటికీ చైనా సైన్యాధికారులు బిత్తరపోతారు. సో వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇతన్ని లేపేస్తే ఇక టిబెట్కు అక్కడ ఏ రాజు ఉండడు, ఏ నాయకుడు ఉండడు, ఆ సర్వాధికారి అంటూ ఎవడు ఉండడు, మొత్తం ఈ దేశాన్ని కూడా ఆక్రమించేసుకోవచ్చు అని చైనా వాళ్ళు భావించి ఏం చేస్తారంటే ఇతన్ని చంపడానికి వాళ్ళు కుట్ర పన్నుతారు. అప్పుడు అమెరికాకు సంబంధించిన CIA ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక గుర్రంలో ఇతను కూర్చోబెట్టి ఇతను ఒక సైనికుడు లాగా తయారు చేసి ఇతని చేతిలో ఒక తుపాకీ కూడా ఇచ్చి, ఇతను నువ్వు వెంటనే ఇండియా వెళ్ళిపో, అక్కడ నువ్వు సురక్షితంగా ఉండగలవు అంటే ఇతను వెళ్ళిపోతాడు. ఇతనితో పాటు మీకు 1,00,000 మంది ప్రజలు కూడా మీకు నేరుగా ఇండియా వచ్చేస్తారు. సో వచ్చిన వాళ్ళంతా 1959లో ముస్సూరీలోకి వెళ్ళి వీళ్ళు ముందు సెటిల్ అవుతారు. తరువాత వీళ్ళ కోసం భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక ఏర్పాటు ధర్మశాల అంటారు. ఈ ధర్మశాల దగ్గర ఇతని కోసము ఒక రాజ్యాన్ని అంటే టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎక్సిల్ అంటారు. సో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వీళ్ళు చేశాక అక్కడ వీళ్ళు నివసించడం మొదలు పెడతారు. ఇది ఎప్పుడు 1960లో. సో ఇవాళ మోదీ ప్రభుత్వానికి ఏమిటి సమస్య అంటే ఒకవైపు చైనా ఈ దలై లామా ఎప్పుడు మరణిస్తాడా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకొక వైపు అమెరికా ఈయన మరణిస్తే ఈ లెగసీ ఇండియాలో ఎందుకు ఉండాలి, ఇప్పుడు ఈయనే లేడు, ఈయన లేనప్పుడు ఇండియాలో మీకు టిబెట్ పాలన ఎందుకు, టిబెట్ ప్రభుత్వం ఎందుకు, అవసరమే లేదు, అక్కడ 1,00,000 మంది ఎందుకు నివసించాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రశ్నలు. చైనా దీనికోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈయన మరణించాక వాళ్ళు ఎవరు కూడా ఇండియాలో ఉండలేరు, ఎందుకంటే రాజ్యమే లేదు, ప్రభుత్వమే లేదు, కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ టిబెట్లోకి వస్తారు. సో తమ బానిసల్లాగే వాళ్ళు నివసిస్తారు. ఇది చైనా వాళ్ళ ఆలోచన. మరి ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఏం చేయాలి? సో దలై లామాని వీళ్ళు ఎంకరేజ్ చేశారంటే ఎన్నో దశాబ్దాల నుంచి ఆయనకి ఇవ్వాల్సిన ఎంకరేజ్మెంట్ అనేది ఎప్పుడూ కూడా భారతదేశంలో ఉంది. మొన్న మోదీ గారు ప్రధానమంత్రిగా పదవి స్వీకరణ చేస్తున్నప్పుడు దానికి కూడా టిబెట్ ఇన్ ఎక్సిల్ ప్రధానమంత్రిని ఈయన ఇన్వైట్ చేశారు. అలాగే 2017లో మీకు దలై లామా నేను తావాంగ్ వెళ్ళాలి అన్నప్పుడు వీళ్ళు ప్రత్యేకమైన ఒక ఏర్పాటు కాన్వాయ్ని ఏర్పాటు చేసి ఆయన తావాంగ్ పంపించారు. ఇది చైనాకు అసలు నచ్చలేదు. తావాంగ్ మా భూభాగం అని చెప్పి చైనా పదే చెప్తుంది. మరి అలాంటి తావాంగ్లోకి మీకు దలై లామాని మోదీ గారు మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి టోటల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఈయన తావాంగ్ పంపించారు. మరి మోదీ గారు కూడా దలై లామాని బాగానే కదా సంరక్షిస్తున్నారు, ఆయన కావాల్సిన రక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు కదా అంటే ఇవాళ దలై లామా గారికి 86 ఏళ్ళు వచ్చేసింది, ఇంకొక 4 ఏళ్ళు మాత్రమే యాక్టివ్గా ఉండగలను, తరువాత నేను మాయమైపోతానంటున్నాడు. ఐ విల్ డిసప్పియర్ అంటున్నాడు. మరి డిసప్పియర్ అంటే ఆయన ఏమైపోతాడు ఎవరికి తెలియదు. ఒకనొక సందర్భంలో మళ్ళీ నేను టిబెట్ వెళ్ళాలని అనుకుంటున్నాను అంటే టిబెట్ నువ్వు మళ్ళీ రావాలి అంటే చైనా పౌరుడుగానే నువ్వు టిబెట్లోకి అడుగు పెట్టాలని చెప్పి చైనా ఒక కండిషన్ పెట్టింది. మీకు టిబెట్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటారా? మీకు దలై లామా గారికి సంబంధించిన ఒక ఫోటో కానీ ఒక విగ్రహం కానీ మీకు అక్కడ కనిపిస్తే ఎవరు పెట్టారో వాళ్ళని తీసుకువెళ్ళి వీళ్ళు కారాగారంలో పడేస్తారు. అలాగే మీకు టిబెట్కి సంబంధించిన జాతీయ జెండా అనేది ఇవాళ టిబెట్లో కనపడదు. అంటే మనం అంటూ ఉంటాం జమ్మూ అండ్ కాశ్మీర్లో భారతదేశానికి చెందిన జెండాను మీరు పెడితే వెంటనే వాళ్ళు దాన్ని తీసేస్తారు, జమ్మూ అండ్ కాశ్మీర్కి విడి జెండా ఉంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే మీకు ఇవాళ టిబెట్లో ఉంది. వాళ్ళ జాతీయ జెండాను వాళ్ళ దేశంలో కూడా చైనా ప్రభుత్వం పెట్టనివ్వదు. సో ఈ పరిస్థితిలో దలై లామాని ఏం చెయ్యాలి అని అన్నప్పుడు మీకు అమెరికా సీన్లోకి వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు, దలై లామా లైబ్రరీ అని చెప్పి మేము కొత్త లైబ్రరీ మేము అక్కడ నిర్మిస్తున్నామండి, ఇండియాలో ఉండే ఆర్టిఫాక్ట్స్ అంతా కూడా మీరు అమెరికా పంపించేయండి, అక్కడ ఒక మంచి మ్యూజియంని పెట్టి అసలు బౌద్ధ మతానికి సంబంధించిన గొప్ప విషయాలకు సంబంధించిన మ్యూజియంలు మేము తయారు చేస్తాము, ఇది చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ దలై లామాకు చెప్పారు. సో ఈయన కూడా ఏంటంటే నాకు వయసు అయిపోయింది, ఇవాళ భారతదేశంలో నా ప్రభుత్వం ఉండి ఏ ప్రయోజనం లేదు, నా తరువాత ఎవరు దలై లామా. మామూలుగా వీళ్ళు ఏం చేస్తారంటే గ్రాండ్ లివింగ్ బుద్ధాస్ అని అంటారు. అంటే టిబెట్ లో ఎక్కడ బుద్ధుడి అవతారం అనేది ఏర్పడింది, ఎక్కడ ఈ పిల్లవాడు ఉన్నాడని చెప్పి వీళ్ళు వెతుకుతారు, వీధులు వెతికి ఆఖరికి లివింగ్ బుద్ధ అని చెప్పి పలానా వ్యక్తి ఇతనే నెక్స్ట్ దలై లామా అని చెప్పేసి వీళ్ళు ప్రకటిస్తారు. సో ఈ ప్రక్రియను మీకు చైనా ప్రభుత్వం చెయ్యనివ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే 1995లో మీకు దలై లామా ఏం చేశారంటే గెడ్హూ నియామి అని చెప్పేసి ఒక పిల్లవాడు 6 ఏళ్ల పిల్లవాడు ఈ గెడ్హూ నియామిని తీసుకొచ్చి ఇతనే తరువాతి దలై లామా అని చెప్పి చెప్తే ఈ చైనా ప్రభుత్వం లేదు మేము ఒక కొత్త దలై లామాని నియమిస్తామని చెప్పి గ్యాన్ కే నూర్బా అంటారు, గ్యాన్ కే నూర్బాను తీసుకొచ్చి ఇతనే కొత్త దలై లామా అంటే మీకు టిబెట్ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోలేదు. మరి నియామి ఏమైపోయాడంటే అతను కూడా డిసప్పియర్ అయిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అంటే మీకు టిబెట్కు కొత్త దలై లామా అనేవాడు లేనే లేడు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకొక 4 ఏళ్ళు అంటాడు, 4 ఏళ్ళ తర్వాత ఇండియాలో కూడా మరి మీకు ఎలక్షన్స్ అయిపోయి ఉంటాయి కదా, మళ్ళీ నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారో అవరో తెలియదు కదా, మరి కొత్త ప్రధానమంత్రి వచ్చారంటే ఏ పార్టీ నుంచి వస్తారో మనకు తెలియదు, అప్పుడు మళ్ళీ దలై లామాకి ఇవ్వాల్సిన ఆదరణ దొరుకుతుందా, భారతదేశంలో ఒక టిబెట్ ప్రభుత్వం ఇన్ ఎక్సిల్ ఉంటుందా, లేదా మీరు అందరూ మళ్ళీ టిబెట్కి వెళ్ళిపోండి అని చెప్పి ఈ కొత్త ప్రభుత్వం చెప్తుందా, దలై లామా గారు పరమపదించారు అనుకోండి అప్పుడు తరువాత అధికారియే లేడు కదా, తరువాత గురువే లేడు, వాళ్ళ నాయకుడే లేడు కదా, అప్పుడు ధర్మశాలలో కొత్త టిబెట్ ప్రభుత్వం ఉంటుందా ఉండదా. సో ఇవాళ అంటే నిన్న ఆయన పుట్టినరోజు జరిగింది. ఇన్ని ప్రశ్నలు కూడా మీకు మీడియాలో వరస పెట్టి మోదీ గారిని అడుగుతున్నారు ఏమండి దలై లామా గారి తరువాత ఎవరు ఉంటారు వాళ్ళకి మీకు రాజ్యం కల్పిస్తారా మీకు ఈ ప్రాంతాన్ని ఇస్తారా ప్రభుత్వాన్ని మీరు ఏలుకోండి అని చెప్పి చెప్తారా లేదా మీరు టిబెట్ కి వెళ్ళిపోండి అంటారా లేదా మీరు అందరూ కలిసి అమెరికా వెళ్ళి అక్కడ జీవించండి అంటారా అని చెప్పి మోడీ గారిని ఇన్ని ప్రశ్నలతో సతమతం చేస్తున్నారు ఆయన మన హాయిగాని చూసుకుంటున్నాము కదా ఇంకా ఆయన ప్రాణాలతోనే ఉన్నాడు కదా బాగున్నాడు కదా ఈన తరువాత కదా మనం ఆలోచించాలి అంటున్నారు కానీ 4 ఏళ్ల టైం అనేది చాలా క్రిటికల్ గా మారిపోయిందండి ఎందుకంటే ఇండియాలోనూ మీకు ఎలక్షన్స్ ఉంటాయి ఎలక్షన్స్ అయిపోయి ఉంటాయి మరి ఎవరు అధికారంలోకి వస్తారు మోడీ గారే మళ్ళీ వస్తారా అప్పుడు ఈన దలై లామాతో ఎలా డీల్ చేస్తారు లేదా కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏం చేస్తారు సో ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కావడలేదు సో నిన్న ఆయన పుట్టిన రోజు అయిపోయింది కాబట్టి చాలా సింపుల్ గా వాళ్ళు లాగిన్ చేశారు ఎందుకంటే కరోనా కాబట్టి సో మరి నెక్స్ట్ దలై లామా ఇండియాలో ఉంటారా లేదా వాళ్ళు దేశాన్ని విడిచి వెళ్ళిపోతారా అనే ప్రశ్న ఇప్పుడు ఉంది ఎందుకంటే 62 ఏళ్ల పాటు ఇతనే వీళ్ళ మతానికి గురువుగా ఉన్నాడు ఈ మొత్తం టిబెట్ దేశానికి నాయకుడుగా ఉన్నాడు అతను లేకపోతే మీకు మొత్తం రాజ్యమే ఉండదు కదా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు మరి దీనికి సంబంధించి మీ ఆలోచనలు ఏంటి దలై లామా లేకపోతే కొత్త దలై లామా వస్తాడా లేదా ఇక్కడతో కథ మీకు సమాప్తం అయిపోతుందా ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ కలుద్దాం జై హింద్